తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపూరి సోమన చేపట్టిన 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చేరింది. ఏపూరి సోమన ఆధ్వర్యంలో 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర తెలంగాణలోని పూర్వపు 10 ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపూరి సోమన చేపట్టిన 100 రోజుల జ్ఞాన చైతన్య యాత్ర సెప్టెంబర్ 22 జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమై అన్ని జిల్లాలలోని పురపాలక పట్టణాల్లో కొనసాగి 2 ముగుస్తుంది. శుక్రవారం జ్ఞాన చైతన్య యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చేరింది. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుకు మించిన ఆయుధం లేదని, చదువు వల్ల జ్ఞానంతో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని, ఏ ఒక్క విద్యార్థి చదువు మానవేయవద్దని, వారంతా ఉన్నత స్థితిలో ఉండాలనేదే యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని గురుకుల పాఠశాల విద్యార్థులకు సూచించారు. అనంతరం చదువు యొక్క ప్రాముఖ్యతను తన ఆట పాటలతో విద్యార్థులను అలరించారు. ఈ యాత్రకు స్వారోస్ టీం, అన్ని కుల సంఘాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలుకుతున్నారని సోమన్న పేర్కొన్నారు. మీరు కనుగొనాలి, అట్లా శాస్త్రవేత్తలు కావాలి, మీరు సైంటిస్టులు కావాలి. మానవ సమాజం అనే పుస్తకం అంటే ఏంటో తెలుసా ప్రియమైన విద్యార్థులారా? మానవ సమాజం అనే పుస్తకం అంటే మనుషులు ఎప్పుడు పొగుడుతూ రాసేది కాదు, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆయన గుర్తులు జ్ఞాపకాలు చరిత్రగా రాసేదే మానవ సమాజం అనే పుస్తకం. ఆ మానవ సమాజం అనే పుస్తకంలో మీ కోసం ఒక పేజీ రాయబడాలి. ఆ పేజీలో కనీసం మీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు సార్థకత అర్థం ఉంటుంది నా పిల్లలారా. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పెడతాం, బాబు జడ్జిమెంట్ పెడతాం, మహాత్మా పూణే పెడతాం, అక్కడ అమరవీరుల స్తూపాలు కట్టారు. ఈ సమాజం కోసం పోరాటం చేసిన బిడ్డల గుర్తులు ఈ భూమి మీద ఎప్పటికీ పదరంగా ఉన్నాయి. మీరు కూడా మీ పేదరికాన్ని, మీ దరిద్రాన్ని, మీ ఆకలిని, మీ కన్నీళ్లను, కష్టాలను పోగొట్టుకోవాలంటే జ్ఞాన సంపద కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞాన సంపద ద్వారానే మన జీవితాలు విముక్తి అయితే ఏమైతాయి? అట్లాంటి దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. దానికోసమే నేను జ్ఞాన చైతన్య యాత్ర చేస్తాను. 100 రోజులు కాదు, అనేక తరాల తయారు చేయడం కోసం 1000 రోజులైనా మీకోసం మళ్ళీ పాడుతాను, 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 పాడుతాను. నేను స్వేరో నెట్వర్క్ దాని అనుబంధ సంఘాల మిత్రులకు, వివిధ కుల సంఘాల మిత్రులకు అదే చెప్తున్నాను. 4 అదే పాడాలి, 4000 అదే పాడాలి. కనుక కొంచెం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను మనం కలవగలిగితే ఆ కార్యక్రమాలు బాగుంటాయి అనేది నా ఒపీనియన్. ఉమ్మడి టోటల్ ఖమ్మం జిల్లాలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, అన్ని సంఘాలు కలిసి కట్టుగా నేను మహబూబ్ నగర్లో, అల్లంపూర్లో స్టార్ట్ అయ్యాను 22 సెప్టెంబర్. ఇప్పటి వరకు ఈ ఖమ్మం జిల్లాలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. నేను వాళ్ళని అభినందిస్తున్నాను. గట్టిగా సపోర్ట్తో పేరు నెట్వర్క్ మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా దీన్ని విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నా పాటను, మీరు చేసే జ్ఞాన యుద్ధానికి నా గానం తోడై వెంట ఉంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానుకుంటున్నారా? మనం దారెంట పోతా ఉంటే అనేక అవసరాలు ఎదురొస్తుంటాయి. అవి చాలా చిన్నవి, పెద్దవి కావు. మనం ఆ గుట్ట కొండెక్కాలనే లక్ష్యం మన ముందున్న సెప్టెంబర్ 22 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్లో ప్రారంభమైంది ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర. ఈ ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర 100 రోజుల పాటు తెలంగాణ 111 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జిల్లాలను చేసుకొని ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందులో దీన్ని ముగించడం జరుగుతుంది. ఇది మళ్ళీ వరంగల్ నుంచి ప్రారంభమై కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి 3 వరకు ఇది హైదరాబాద్కు చేరుకుంటుంది. ఇది ఎందుకోసం పెట్టాం, దీని కాన్సెప్ట్ ఏంది అనే విషయాన్ని ఒక మాటలో నేను ఒక 2 మీతో చెప్పదలుచుకున్నాను. తరతరాల నుంచి
బానిస సమాజంలో బతికినటువంటి అట్టడి వర్గాలు అక్షరము లేక ఆస్తి లేదు. ఆస్తి సంపద డబ్బు హోదా ఏదైనా జ్ఞానంతో వస్తుంది. ఆ జ్ఞానం లేని జాతులు విజ్ఞానంలో ఉన్న జాతులకు అధికారం అందలేదు, ఆస్తులు లేవు, సంపద లేదు. 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదని నాకు అర్థమై నేను ఎదిగే బిడ్డల కోసం నేను పాట పాడాలనుకుంటున్నాను. ఎదిగే బిడ్డల చైతన్యవంతవంతం కోసం, జ్ఞాన సమాజ నిర్మాణం కోసం నా గళం వినిపించాలనుకున్నాను. నేను రాజును ప్రశ్నించాను, రాజ్యాలను ప్రశ్నించాను. 20 ఏళ్ళుగా నేను సాంస్కృతిక ఉద్యమం కొనసాగించాను. కానీ నేను పాడడం రాయడం అనేది నా జీవితంలో ఒక గొప్ప, నా జీవితమే ధన్యమైందని భావిస్తున్నాను. విద్యార్థుల కోసం పాడడం అనేది నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాబోయే తరాలు, ఎదిగేటువంటి పిల్లలు ఒక ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకోవడం కోసం నా పాట ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. లక్షలాది మందిని చైతన్యవంతులు చేస్తూ నా పాట ద్వారా వాళ్ళను ఐఏఎస్లను ఐపీఎస్లను డాక్టర్లు ఇంజనీర్లు కావాలని వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను. చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం రాకపోవచ్చు, ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోమని అడుగుతున్నాను, వ్యాపారాలు చేయమని అంటున్నాను. చాయ్ కుట్టు నుంచి స్టార్ హోటల్కి ఎదిగే విధంగా మీరు పోవాలంటున్నాను. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, నువ్వు షాపింగ్ పెడతావా, నువ్వు సూపర్ మార్కెట్ పెడతావా, నువ్వు స్టార్ హోటల్లో పెడతావా, ఏం చేస్తావా నాకు తెలియదు. కానీ పుట్టిన ప్రతి మనిషి జీవితాన్ని సార్థకత చేసుకోమని అడుగుతున్నాను. మనిషి పుట్టాడు, చనిపోతాడు, ఇది అనివార్యం. కానీ మధ్యలో నడిచే జీవితమే చరిత్ర రాయబడుతుంది. ఆ చరిత్ర నిర్మాతలుగా రాబోయే తరాల పిల్లలు ఎదగాలనేది నా కాన్సెప్ట్.